తెలంగాణ జాతి గర్వించదగిన అద్భుతమైన కళాకారుడు పైడి జయరాజ్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. స్వాతంత్రానికి పూర్వమే ముంబైకి వెళ్లిన తాను బాలీవుడ్లోనూ గొప్ప హీరోగా వెలుగొందారని గుర్తు చేశారు. పైడి జయరాజ్ 115వ జయంతి సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ నంది పురస్కార గ్రహీత పొన్నం రవిచంద్ర జయరాజ్ జీవితంపై రాసిన ద ఫస్ట్ యాక్షన్ హీరో పుస్తకాన్ని సచివాలయంలో సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైడి జయరాజు 1980లోనే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని పొందారన్నారు. దాదాపు 130కి పైగా సినిమాలలో హీరోగా నటించారని, మూకీ సినిమాల కాలంలోనే తెలంగాణ ప్రాంతం నుంచి ముంబైకి వెళ్లి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరవేశాడన్నారు. అనంతరం జయరాజు పేరిట తెలంగాణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.